మెంతెం కూర కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మెంతెం కూర హాఫ్ కప్పు కొత్తిమీర పల్లీలు ఉప్పులు పచ్చిమిర్చి తగినంత కొద్దిగా ఆయిల్ వెల్లుల్లి రెబ్బలు 4 కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కొద్దిగా బెల్లం కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు తాలింపు దినుసులు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక పల్లీలు వేపుకోవాలి ఇవి వేగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టుకొని నువ్వులు వేపుకోవాలి నువ్వులు వేగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టుకో కొద్దిగా జీలకర్ర వేపుకోవాలి జీలకర్ర వేయించండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి తీసేసి ఇప్పుడు మెంతెం కూర వేస్తాను కొత్తిమీర కూడా ఇందులోనే వేసేస్తాను వేసుకోండి దగ్గరికి అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తిజార్లో పల్లీలు నువ్వులు వేసి మెత్తగా పౌడర్ అయ్యాయి ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు సరిపడ ఉప్పు జీలకర్ర
Water postponi. ఇప్పుడు పచ్చడి రెడీ అయిందండి. బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ అయింది. ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఫ్రై వేడైంది. తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, కరివేపాకు, ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిపోయిందండి. తాలింపు వేగిపోయింది అండి. ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి.